కడపలో మున్సిపల్ కమిషనర్గా ఎన్ మనోజ్ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కడపను అభివృద్ధి పదంలో నడిపిస్తానని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కడప అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు కోసం అధికారులతో సమీక్ష నిర్వహించి వర్షాకాలంలో నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్పొరేషన్ పరిధిలో భూముల ఆక్రమణలు జరిగితే వాటిని వెనక్కి తీసుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనికి ముందు ఆర్డీఓ పలమేరుగా చేశాను చిత్తూరు జిల్లాలో. అక్కడ నుండి ఇప్పుడు కడపకి బదిలీ రావడం జరిగింది కమిషనర్గా. నా విద్యాభ్యాసం అందు రాయచోట్లో జరిగింది. ఆ తర్వాత నేను ఐఐటి బాంబేలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఆ తర్వాత సివిల్స్ ఇంటర్వ్యూస్ అందు ఇచ్చాను. ఆ తర్వాత గ్రూప్ వన్ ద్వారా ఆర్డీఓగా జాయిన్ అయ్యి ఆ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. కడపకి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే డైరెక్షన్ లో వెళ్ళాలి అన్న ఉద్దేశంతో జాయిన్ అవుతూ ఉన్నాను. కలెక్టర్ గారి గైడెన్స్ అండ్ ఆర్డర్స్ ప్రకారము, అదేవిధంగా కౌన్సిల్ మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, ఇంకా ఇతర పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ పబ్లిక్ నుంచి వచ్చే సలహాలు గైడెన్స్ అన్ని తీసుకొని వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ మంచి జరిగే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ముందుకెళ్తానండి. ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నారని నాకు ముందు